పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన మనకు తెలిసిన మాటే. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము ఏం తెలుసు మనకి? అక్కడ ఒక చక్కనైన మాట ఉంటుంది. 119వ అధ్యాయము 9వ వచనంలో ఏమాట ఉంటుంది? యవనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకునుట చేతనే కదా. ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేసిన తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన అనేది అందరూ మోపరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేయబడుతుంది. పరిశుద్ధ ప్రేమ తండ్రి, పరలోకమైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో వేలాంత ఆస్తులు చెల్లించిన మహాగణ మహోన్నతుడి సర్వాధికారి దేవా స్తోత్రములు చెల్లించుకున్న తండ్రి, మరొకసారి పునరుద్ధాన దినములు అనగా మరి తండ్రి ప్రభువ మరి మొదటి కొరింది 15:55 ప్రకారంగా ఓ మరణమా నీ ముల్లెక్కడో మరణమా నీ విజయం ఇక్కడ అని తండ్రి ప్రభు ఐదనము తిరిగి లేచిన దేవుడుగా తండ్రి ప్రభు సజీవుడుగా దేవుళ్ళందరిలో తండ్రి ప్రభు మొదటి వాడిగా తండ్రి ప్రభు కడపటి వాడిగా నీ ఉండి తండ్రి ప్రభు మృత్యాన్ని సైతము తండ్రి ప్రభు మరి జయించి తిరిగి లేచిన దేవుడు తండ్రి అందరిని బట్టి కృతజ్ఞత ఆస్తులు చెల్లించి మీ సాయంకాల సమయంలో యవనస్తులుగా తండ్రి ప్రభు మా జీవితాన్ని మా యొక్క తండ్రి ప్రభు మరి నడతను తండ్రి ప్రభు ఎలా తండ్రి ప్రభు మరి ఉంచుకోవాలో మీరు మీ వాక్యం చేత మరి మమ్మల్ని నడిపించండి, సహాయం దయచండి, మీ వాక్యం చేత మమ్మల్ని స్పందించండి, కృప చూపించుకొని కొందరు స్తోత్రంలో చెల్లించండి. నిలబడుతున్న నన్ను కూడా క్షమించండి. ఏమాత్రమును మంచితనం లేని వాడును విశ్వాసము తండ్రి ప్రభు మరి హావగిందంత విశ్వాసం కూడా తండ్రి ప్రభు లేని వాడును తండ్రి లేఖ జ్ఞాపకం చేసుకుని సెలవు సార్ మెరుగుపరచండి. లేఖనాల్లో తండ్రి ప్రభు మీ అమూల్యమైన మాటలు మా వినికిడిలో విరిచి వడ్డించండి, సహాయం తెచ్చండి తండ్రి. జ్ఞాపకం చేసుకుని మరొకసారి మీ ఇచ్చిన వాగ్దానాలను తండ్రి ప్రభు మరి నిర్గమకాండము 4:10-12 ప్రకారం మీరు 1:9 ప్రకారంగా కీర్తన 32 ప్రకారంగా పరీక్ష 51:16 ప్రకారంగా జ్ఞాపకం చేయించుకుంది, సహాయం తెచ్చింది. లోకాసువార్త 12:12 ప్రకారంగా ఏషియా 48:17 ప్రకారంగా మరొకసారి తండ్రి ప్రభు నాతో మాట్లాడండి, సహాయం దయచి అని మీకు అందరి స్తోత్రంలో చెల్లించుకుంటూ మహిమా ఘనత స్థుతి ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకుందాం. కీర్తన 119వ అధ్యాయము 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. చాలు. నీ వాక్యమును బట్టి యవనస్తులు దేని చేత అంట? వాక్యము చేత. మొట్టమొదటిగా మనం చూసేది ఆయన వాక్యం ఎలా చదవాలి. ఈరోజు బైబిల్ చదివిన వారు అన్న ప్రశ్న వేసినాడు. నేను ఆల్రెడీ ప్రశ్న వేద్దాం అనుకున్నాను. ఈరోజు బైబిల్ చదివిన వారు, బైబిల్ చదవకపోతే మనంత అజ్ఞానులే లేదు. ఎందుకనండి, బైబిల్ ముద్రించబడటానికి, బైబిల్ రాయబడటానికి ఎంతోమంది ప్రాణాన్ని క్రయదానంగా చేస్తే తప్ప ఈ బైబిల్ మన చేతికి రాలేదు. ఇది బంగారం కన్నా వెండి కన్నా శ్రేష్టమైనది. దీనిని చదివితే మన నడత ఎలా ఉంటుందంట? శుద్ధిపరుచుకుంటామంట. దీన్ని చదవకపోతే మనకేం చేయాలో మన జీవితంలో మనకి అర్థము కాదు. దీన్ని చదివితే దీని అనుసారంగా మనము నడుచుకోవటానికి వీలుగా ఉంటుంది. ఓహో, నేను ఇలా నడవాలి, ఇలా ప్రవర్తించాలా, ఇలా నడుచుకోవాలా, ఇంత కొలమానంలో విశ్వాసం ఉండాలా, ఇంత పరిమాణంలో మర్యాద ఇవ్వాలా అని మనకి తెలుస్తుంది. వాక్యం లేకపోతే మనం ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో కూడా మనకి అర్థము కాదు. కనుకనే వాక్యము చదవాలి. ఎలా చదవాలంట? చనిపోయే అంతవరకు, బ్రతికున్న దినములంతవరకు కూడా మనము
చదవాలి చూసుకుందాం ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 19 20 21 22 వచనాలు అన్ని కలిసి ఉన్నాయి అది అతని వద్ద ఉండవలెను తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మందులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఈ కట్టడాలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను ఏం చేయాలంట ఆ గ్రంథాన్ని తన బ్రతుకు దినములన్నిటిను గర్వించటానికి గర్వమును విడిచిపెట్టడానికి అన్నిటికీ ఈ గ్రంథము సరిపోతుంది సాత్వికంగా ఉండటానికి దీన మనసుతో ఉండటానికి ఒక్కొక్క చాడ తెలివిగా మాట్లాడటానికి ఇంకా గర్వమును తీసివేసే వాక్యమును అనేకుల పర్యంత్రము ఆ వాక్యము నడిపించడానికి చాలా తోడ్పడుద్ది ఎందుకంటే ఎట్లా చదవాలంట తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను దేని చేత మనం నడతను వాక్యము చేతనే మనము శుద్ధిపరచుకోవాలంటే ముందల గ్రంథాన్ని చదవాల ఆ గ్రంథంలో ఆశ్చర్యమైన మనకు తెలియని కార్యాలు కూడా చాలా ఉంటాయి అందుకే దావీదు అని అంటాడు దావీదు ఏమని అంటాడు 119 చూద్దాం నూట పంతొమ్మిది 8 అనుకుంటా నూట పంతొమ్మిది 18 119 18 నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరుము నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరుము చూడాలంటే ఆశ్చర్య కార్యాలు చూడాలంటే మొట్టమొదటిగా చదవాలి ఏం చేయాలా మొట్టమొదటిగా చదవాలా ఎన్ని దినాలంట మన బ్రతికి ఉన్నంత కాలము ఆ గ్రంథాన్ని చదువుతూనే ఉండాల ఎందుకంటే చదివిచ్చి వ్యర్థముగా పోనీయకూడదు కదా చదువుండి వ్యర్థముగా పోనీయకూడదు ఎందుకు చదువుకున్నది దేని కొరకు చదువుకున్నాం మనము దేని కొరకు చదువుకుందాం ఈ లోక జ్ఞానం కావాలని ఈ లోకంలో జీవించాలని అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ గ్రంథాన్ని చదవటానికి మనము చదువుకుంటూ వచ్చినాం ఆ చదువు అనే విలువ ఈ గ్రంథం మీద లేకపోతే మనంత మురుకులు భ్రష్టు మనుషులు పాపులు ఇంకెవరు కూడా ఉండరు ఆశ్చర్యమైన సంగతులను చూచుటకు ఈ గ్రంథాన్ని చదవాల మూడవదిగా చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము 3వ వచనం నుంచి ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడి ఉన్నందున సంగతిని గురించి మునుపు సంక్షేపముగా రాసితిని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు ఎవరిని గురించి చదవాలంట క్రీస్తుని
మీరు నాలుగో వచనం మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము మీకు కూడా అనుగ్రహించబడుతుంది. అపొస్తలుడైన పౌలుకి ఏ జ్ఞానం ఉన్నదంట? ఆయన వాక్యము చదివితే ఆయన జ్ఞానం వచ్చినది. అందుకే దాదాపు ఎన్ని పత్రికలు రాసినాడు అపొస్తలుడైన పౌలు? ఎన్ని పత్రికలు రాసినాడు? మనం చదివితే మనకు అర్థమవుతుంది. 14 పత్రికలు రాసినాడు, ప్లస్ ఇంకొకటి కూడా ఉంది, అది మర్మమై మొత్తం 15 పత్రికలు ఉన్నాయి. అంటే కొరింథీయుల్లోనే 2 కాకుండా 3 కొరింథీయులు ఉన్నాయి. దాంట్లో తీవ్రమైన ఖండితమైన వాక్యాలు ఉన్నాయి. అవి మనుషులు వినలేని ఆచరించలేని కనుక దాన్ని తీసి పక్కన పెడుతూ వచ్చినాడు. లెక్క అయితే 15 పత్రికలు ఉంటాయి. దానిని బట్టి కాదు, కానీ మనము వాక్యము మన నడత మన ప్రవర్తన దేని చేత అంట? శుద్ధి చేసుకునేది వాక్యము చేత. మొట్టమొదటిగా దానిని చదవాలి. దానిని చదివితే రెండోదిగా ఆశ్చర్యమైన సంగతులు తెలుస్తాయి. మూడోదిగా క్రీస్తు మర్మమును గురించి జ్ఞానము మనకి వచ్చింది. మూడోదిగా ఏమొచ్చింది అంట? క్రీస్తు మర్మమును గురించి జ్ఞానము, ఆయన సంగతులు ఎంతో మర్మమైతూ వచ్చినాయి. అపొస్తలుడైన పౌలు రాసిన సంగతులు మొట్టమొదటిగా శిష్యుడైన పేతురే వివరించలేకపోయినాడు. పేతురు వివరించడానికి అసత్యమైనవి అంట. అందుకే 2 పేతురు చూద్దాం. 2 పేతురు రాసిన 2 పత్రిక 3:16 వీటిని గురించి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమై ఉన్నవి. వీటిని విద్యాహీనులను చాలు, విద్యాహీనులు 4 రోజులు ఉన్నారనుకో, ఏం చేస్తారు? అక్షరం ఒక్క అర్థం కాక ఏం చేస్తారు? అపార్థము చేసుకుంటారు. ఆయన రాసిన పత్రికలు ఎలా ఉన్నాయంట? విద్యాహీనులు, అస్థిరులు, అంటే స్థిరత లేని వారు గ్రహించుటకు కష్టముగా ఉన్నాయి. ఆ గ్రహించుటకు కష్టముగా ఉండకూడదు అని అంటే మనం ఏం చేయాలా? క్రీస్తు మర్మాన్ని మనము తెలుసుకోవాలి. క్రీస్తు మర్మాన్ని తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా ఎక్కడి నుంచి రావాలా? ఫస్ట్ చదివే దాని నుంచి ఆరంభమయ్యి ఆశ్చర్యమైన సంగతులు తెలుసుకున్నదాకా. ఆశ్చర్యమైన సంగతులు తెలుసుకున్న తర్వాత క్రీస్తు మర్మములోకి మనము వెళ్తాం. అప్పుడు మనకి వాక్యము అర్థమవుతుంది. అప్పుడు దాని చేత మనం ఏం చేయబడతామంట? మన నడతను శుద్ధి పరుచుకుంటాం. వాక్యం లేకపోతే మన నడత శుద్ధిపరుచుకోలేము. కేవలము యవ్వనస్తులు వాక్యము చేతనే కట్టబడతారు, లేదంటే వాళ్ళ తొట్రీల పాటు మరీ ఘోరముగా ఉంటుంది. కనుకనే ఆయన ఏమంటున్నాడు? యవ్వనస్తులు ఏమంటున్నాడు? నా భుజం మీద ఉన్న కాడిని మీరు కూడా మొయ్యి. యవనస్తులకు ఎందుకు చెప్పినాడు? యవన ప్రాయంలో అది తేలికగా ఉంటుంది. ఎక్కడికి పరిగెత్తాలన్నా, సువార్త చేయాలన్నా, కూటములకు వెళ్ళాలన్నా, గృహ మీటింగ్లకు వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా యవనస్తులకి సాధ్యపడింది. అదే వృద్ధులకు సాధ్యపడింది అంటారా? వృద్ధులకు సాధ్యపడదు. కనుకనే యవనస్తులు దాని చేత శుద్ధి చేసుకొని ఆయన కాడి కిందకు వస్తే మన భారము తేలికగా ఉంటుంది ఎందుకని తేలికగా చేస్తాడు? మత్తయి సువార్త 11:29-30 చూద్దాం. మత్తయి సువార్త 11:29 నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకొనడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా
నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇక్కడెక్కడ కూడా మనం చూసిన రెండు వచనాల్లో యవనస్తుల గురించి లేదు. దేని గురించి ఉన్నదంట? ఆయన కాడి గురించి ఉన్నది. యవనస్తు అదే కాడి కింద ఎవరు వచ్చారంట? విలాప వాక్యాలు 3వ అధ్యాయము, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 26-28 వచనము. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27-28. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, తన మీద దానిని మోసిన వాడు దాని మీద అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. ఆ కాడిని మోపింది ఎవరంట? యెహోవాయే. ఆ కాడి ఎలాంటిదంట? ఇప్పుడు మనం చూస్తాము, కాడి అంటే మనకేం అర్థం కాదు. కాడి అంటే మనకేమీ అర్థం కాదు. ఏం కాడి అంట? అది ఏం కాడి అంట? వ్యవసాయం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక రెండు ఎద్దులు ఉన్నాయి. ఒక కాడితే ఒక ఎద్దుతో కాడి పోద్ది అంటారా? ఒక ఎద్దుతో కాడి పోదు. రెండెద్దులు కాడి రెండు ఎద్దులతోనే పోదు. అందుకే ఆయన ఏమంటున్నాడు అంటే, మత్తయి సువార్తలు ఏమంటున్నాడు? నా కాడి సులువుగా, నా భారము తేలికగా ఉన్నది. ఒక పక్కన ఆయన ఉంటాడు, నువ్వు పడాల్సిన అంత బాధ ఏం లేదు. ఒక పక్కన ఆయన ఉంటూ వచ్చినాడు, రెండవ పక్కన నువ్వు ఉంటే ఎలా ఉంటుందంట? ఆ కాడి తేలికగాను సులువుగాను భారము లేనిదిగాను ఉంటుంది. అందుకే శ్రమలో నీకు నేను తోడై ఉంటాను. శ్రమ రాదని చెప్పట్లేదు, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇస్తానని అంటున్నాడు. ఆయన కాడి కింద, ఆయన కాడి పక్కన మనం ఉంటే మన భారం ఆయన పంచుకునే వ్యక్తిగా ఉంటాడు. కనుకనే ఏం చేయాలంట? యవనస్తులు దేని కిందకు రావాలంటే మొట్టమొదటి కాడి కిందకు రావాలి. ఫస్ట్ చదివే దానికి రావాల. రెండోదిగా ఆశ్చర్యమైన సంగతులను చూచుట. మూడోదిగా మర్మమైన క్రీస్తు జ్ఞానము తెలుసుకునుటకు. కనుకనే ఈ మూడు ఒక దాంట్లో అమరిస్తే రెండోది ఏంటిదంట? ఆయన కాడి సులువుగాను భారము లేనిదిగాను ఉంటుంది. ఎందుకని? యవ్వనుల చేతనే అది పోయిస్తే. యవ్వనులు ఎలాంటి వారంట? యవ్వనులు బలవంతుని చేతిలో బాణము లాంటి వారం. ఎందుకని బాణము? యవ్వనుల చేతిలో ఉంటేనే బలంగా ఉంటుందని అంటే, వాడు లాగితే లాగే కొందికి సాగే కొందికి గురెక్కువైతుంది, ఖచ్చితంగా గుచ్చుకుంటుంది వెళ్ళి. అందుకే ఎలా ఉండాలంట? బాణం యవ్వనుల చేతిలో ఉన్నట్టు నీ చేతిలో వాక్యం ఉంటే నువ్వు వాడబడతావు, నువ్వు గ్రహించగలుగుతావు, ఆయన మర్మాన్ని తెలుసుకొనగలుగుతావు. కనుకనే మనం మొట్టమొదటిగా చదవాలా, మర్మాలు తెలుసుకోవాలా. ఏం చేయాలంట? గ్రహించలేని సంగతులన్నీ మనకి తెలియజేస్తాడు. రెండోదిగా ఆయన కాడి కిందకి మనం వస్తే మన భారము తేలికగా ఉంటుంది. ఒక్కసారి ముసలుడు అయిన తర్వాత రావాలంటే చాలా కష్టమైపోతుంది. అందుకే యవ్వన కాలంలో ఉన్నప్పుడే బాధలు అనుభవించుకుంటూ వెళితే, అది క్రీస్తుని గురించి బాధలు అనుభవించుకుంటూ వెళితే మనకి చాలా తేలికగా ఉంటుంది. అదే మత్తయి సువార్తలో 29వ వచనంలో, నేను సాత్వికులను దీన మనసు గలవాడను, కనుకనే మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకునండి. ఆయన యొక్క నేర్చుకోవాలంటే ముందు మనము లోబడాలా, లోబడిన తర్వాత చదవాలా, చదివిన తర్వాత మనము గ్రహించలేని సంగతులను మనము చూస్తాం. చూసిన తర్వాత మర్మం అనే జ్ఞానము, మనము క్రీస్తుని గురించి మర్మం అనే జ్ఞానము మనము పొందుకున్న ఇవన్నీ పొందుకున్న తర్వాత, చదివిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత ఆయన కాడి కిందకి రావడానికి మనకు వీలు పడింది. లేదంటే మనకి వీలు పడదు. ఎందుకని? ఆయన ఎలా ఆ మర్మం మనకు తెలియజేస్తున్నాడు? ఆ మర్మం ఏంటి? క్రీస్తు శ్రమ. ఆ మర్మం ఏంటి? ఆయన పడిన శ్రమ. అందుకే అపొస్తలుడైన పౌలు ఎంత పాండిత్యం గలవాడు అనుకున్నాం? చదువు విషయంలో ఎంత పాండిత్యం గలవాడు అనుకున్నాం? చాలా పాండిత్యం గలవాడు అయినప్పటికీ ఆయన మరణించిన దానిని బట్టి
ఆయన ఆయనను శిక్షించిన దానిని బట్టి ఆ గ్రంథాల్లో చదివి ఆయన లోబడుతూ వచ్చినాడు. ఆయన లోబడుతూ వచ్చినాడు కనుక ఆయన గురించి రాయటానికి, ఆయన భారము మోయటానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి ఆయన వీలు పడుతూ వచ్చినది. మనం కూడా ఏం చేయాలంటే ఆయన కాడి కిందకు రావాలని అంటే మొట్టమొదటిగా చదవాలా, గ్రహింపలేని సత్యాలు మనం తెలుసుకోవాలా, ఆ జ్ఞానం మనం పొందుకోవాలా. ఆయన భారం ఎలాంటిదంట? తేలికైన భారం. ఆమె తెలుసుకున్నది కనుక ఒక ఆమెను చూద్దాం. మనం కూడా యవన కాలంలో ఉన్నది ఒక స్త్రీ. ఆమె ఏమి తెలుసుకున్నదంటే ఒక మంచి పద్ధతిని, మంచి నడవడికని తన యవ్వన జీవితాన్ని అర్పించుకునేదిగా మనము చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము ఒక మాట చూస్తాం మనము. 11వ అధ్యాయము ముప్పై 36వ వచనము న్యాయాధిపతుల గ్రంథము. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము, యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనేది వచ్చాను. మన వాడుక భాషలో ఆమె ఏం చేస్తున్నామంటే యఫ్తా కుమార్తె, మనము వినే ఉండాల. యఫ్తా కుమార్తె ఆమె ఏం చేసినది? చిన్నప్పటి నుంచి దైవభక్తులు పెరుగుతూ వచ్చినది. తన యవ్వన కాలము జీవితం ఒక్క మాటలోనే తన తండ్రి ఇచ్చిన మాట చొప్పున దేవునికి అంకితము చేసుకుంటూ వచ్చినది. ఆయన ఒక యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో నేను గెలవాలి ప్రభు అని నేను తండ్రి మొక్కుంటారు. నేను గెలవాలి, నా ద్వారంలో నుంచి వచ్చేది ఏదో నీకు అర్పణగాను ప్రతిష్టగాను చేస్తానని ఒక మొరుక్కుబడి చేసుకుంటాడు. ఆయన ఒక మొరుక్కుబడి చేసుకున్న తర్వాత ఆ యుద్ధం గెలుస్తాడు. తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన కుమార్తె ఎలా వస్తుందంట? 31వ వచనము నన్ను ఎదుర్కొనటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ట మగును, మరియు దహన బలిగా దానిని అర్పించేదను. 32 అప్పుడు ఏం చేయబడిందంట? ఆమెను యవ్వన కాల జీవితము తన తండ్రి ఇచ్చిన మాటకి అంకితము చేస్తూ వచ్చినది. ఈ రోజుల్లో మనం మన తండ్రి మాట వింటున్నామా? ఈ రోజుల్లో మన తల్లిదండ్రుల మాట వింటున్నామా? మనము ఏ మాత్రము కూడా వినట్లేదు. అది ఎంత విషయమైనా సరే, అది చిన్నదే కానీ పెద్దదే కానీ ఎలాంటి విషయమైనా సరే మనం తల్లిదండ్రుల మాట వినేవారుగా ఉందా? మనం తల్లిదండ్రుల మాట వినేవారుగా ఉండాలి. అది వాక్యానికి విరుద్ధమైన మాట అయితే మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అది వాక్యానికి అనుకూలమైన మాట అయితేనే మనము తీసుకోవాలి. సపోజ్ చెబుతున్నాము చర్చికి వెళ్ళొద్దాము అని అన్నదనుకో, మనం ఏం చేయాలా? చర్చికి వెళ్ళాలి. మరి రాకుండా తల్లిదండ్రుల మాట వినాలన్నానంటే అది కుదరని పని కదా. దేవుడి కంటే తల్లిదండ్రులు కూడా ఏమీ ఎక్కువ కాదు. మన జ్ఞానం ఎక్కడైనానంటే అక్కడే మన జ్ఞానము అగుపడింది. కనుకనే జ్ఞానయుక్తంగా నడుచుకోవాలంటే ఆయన మర్మము తెలుసుకోవాలి. ఆయన కంటే ఎక్కువ ఏది కూడా కాదు. కనుకనే ఆమె ఏం చేస్తూ వచ్చినది? తన తండ్రి మాట జమ దాటలేదు. ఎందుకని? తన తండ్రి దేవుని చిత్తానుసారముగా యుద్ధం చేస్తూ వచ్చినాడు. దేవుని చిత్తానుసారముగా యుద్ధం చేస్తూ వచ్చినాడు కనుకనే ఏం చేయబడుతూ వచ్చింది?
ఆమె యొక్క యవ్వన జీవితము అర్పిస్తూ వచ్చినది. ఈ రోజుల్లో మనం అంటున్నామా, ఈ రోజుల్లో అసలు ఏమాత్రం కూడా మనము ఉండట్లేదు. కనుకనే మనము క్రీస్తు యొక్క మర్మంలోకి, ఆయన వాక్యములోకి మనము నడవాలని ఆయన మనలను కోరుకుంటున్నాడు. దేనిచేతంట ఈ వాక్యములన్నీ చదివిన దేనిచేతంట మన నడతను కేవలము శుద్ధిపరచుకున్నట్టే. యెఫ్త కుమార్తెను గురించి విన్నది, సులువైన కాడి గురించి విన్నది, ఆశ్చర్యమైన సంగతులను తెలుసుకున్నాకు, ఇవన్నీ ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము చదివితేనే మనకి అర్థమైతే, లేదంటే అర్థము కాదు. మొట్టమొదటిగా మనం చదవాలా, తర్వాత ఆశ్చర్య కార్యాలు చూస్తాము, తర్వాత క్రీస్తువు గురించిన మర్మ జ్ఞానము మనము చూస్తాము, తర్వాత సులువుగా ఆయన భారం కిందకు మనం వస్తాము. ఈ వాక్యాలన్నీ పనిచేయకపోతే ఆయన భారం కిందకు మనము రాము, ఎందుకంటే శ్రమ ఎదురైనమ్మనే మనము తప్పుకుంటాం. కనుకనే ఏం చేయాలంట, సులువుగా ఆయన భారం కిందకు రావాలని అంటే మనము చదవాలి. సులువుగా భారం కిందకు వచ్చినప్పుడు యెఫ్త కుమార్తె వల్ల మనం ఏం చేయబడాలా, ప్రతిదీ మనము అర్పించే వాళ్ళలాగా ఉండాలి, ప్రతి మాట మనం వినే వాళ్ళలాగా ఉండాలి. ఇది అంతా వాక్యము చేతనే మనకి సాధ్యపడింది, వేరే దేని చేత కూడా సాధ్యపడదు. కనుక మనం ఆ వాక్యాన్ని చూసుకొని మన యవ్వన జీవితంలో ఇది మనకు సరిపోయిందా లేదా అని మనం చూసుకొని నడుచుకున్నట్టు ఆయన యొక్క మనమే చేసుకుందాం. ఇటు వాక్యమును దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, శుద్ధిపరచుకుంటారు ఈ వాక్యం బట్టి జాగ్రత్తగా చూసుకుంటే చేతనగా మాకు తీసుకోవాలి. ఈ వాక్యం బట్టి జాగ్రత్తగా చూసుకొని ప్రభావ వాక్యంలో వాక్యాన్ని చక్కపరుచుకొని మా దీంతో చక్కపరుచుకొని శుద్ధిగా పరిశుద్ధంగా ఉండడానికి, ఆశ్చర్య సంగతి చూడడానికి, క్రీస్తు యొక్క జ్ఞాన మర్మం తెలుసుకోవడానికి, ప్రభా ఆయన భారమైన మరి తేలికైనటువంటి ఆ యొక్క కార్యక్రమం ఉండడానికి సహాయం చేయండి. మనకి ఏమి శాసించండి, అనేక హృదయాల కార్యక్రమం రక్షించండి. ముందున్న ప్రశ్న సిద్ధపడుకోవాల్సిన మనం చేస్తాం. ప్రార్థించి చూడొచ్చు నా తండ్రి.